హై ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. అండ్ ఇవాళటి వీడియో వచ్చేటప్పటికి నేను తిరుపతి వెళ్ళాను రీసెంట్గా, తిరుపతి తిరుమల దేవుడి దర్శనాన్ని కోసము. సో అందుకని చెప్పి ఇంకా వీడియో అయితే ఆల్రెడీ షాపింగ్ వీడియో అయితే ఒకటి పెట్టాను. సో ఇది జస్ట్ అక్కడ ఏమేమి ప్లేసెస్ చూడాలి ఏంటి అనేది వీడియో అన్నమాట. ఫస్ట్ ఏంటి అంటే, మనం టీటీడి టెంపుల్కి వెళ్ళాలి అంటే ముందుగా మనమైతే దర్శనం టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఏదైనా సేవ అయినా బుక్ చేసుకోవచ్చు, లేదు 300 రూపీస్ టికెట్, లేదు అంటే మెట్ల మార్గం నుంచి వెళ్తే అయితే మనకి 2 o'clock బిఫోర్ అయితే మనకి టోకెన్స్ అయితే వేస్తారు. సో నేను మార్చిలో వెళ్ళడానికి జనవరిలో బుక్ చేసుకున్నానండి, అంటే 3 మంత్స్ ప్రయర్. మార్నింగ్ 10 o'clock అలా మనకి ఇవి టికెట్స్ బుక్ అవుతాయి దర్శనంకి. అండ్ మళ్ళీ 3 o'clock అలా రూమ్ బుక్ అవుతుంది. సో నాకు దర్శనం బుక్ అయింది కానీ రూమ్ బుక్ అవ్వలేదు. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అక్కడికి వెళ్ళి అలా ట్రై చేయడం సంథింగ్ అలా అయితే చేశాము. సో ఫస్ట్ ఏంటి అంటే, మనం ట్రైన్ టికెట్ కన్నా ముందు మనం అక్కడ టికెట్స్ అనే రూమ్ అది బుక్ చేసుకోవాలన్నమాట. ఈ మధ్య చాలా అంటే స్ట్రిక్ట్ అయిపోయింది అక్కడ. సో మేమైతే ఫైనల్గా అలా ఇంకా రూమ్ అవన్నీ బుక్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ ట్రైన్ బుక్ చేసుకున్నాను. అంటే మనకి ట్రైన్ ఇక్కడ నుంచి దాదాపు ఒక 700-800 కిలోమీటర్స్ ఉంటుంది కదా. సో మనకి ఒక 11 to 12 hours అయితే పడుతుంది. సో మేము 6 o'clock వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6, అంటే ట్రైన్ బట్టి కూడా ఉంటుంది అన్నమాట మనకి. సో మేమైతే ఈవినింగ్ ఎక్కాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 7 టైంకి అయితే మేము దిగాము. అయితే మనం తిరుపతిలో దిగొచ్చు, రేణిగుంట నుంచి కూడా వెళ్ళొచ్చు. అక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి 3 డేస్ ట్రిప్. తిరుపతిలో ప్లేసెస్ అండ్ అలాగే తిరుమలలో కూడా ప్లేసెస్ ఉంటాయి కదా. ఆల్మోస్ట్ నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను తిరుపతికి, మళ్ళీ ఇవాళ అయితే వెళ్తున్నాను. అండ్ ఇంకా ట్రైన్లో అయితే మనం వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్తాం కదా, సో ఇంకా పులిహోర అయితే తీసుకొని వెళ్ళాం, పులిహోర అండ్ కర్డ్ రైస్. సో అది తినేసి హ్యాపీగా పడుకున్నామండి. అండ్ వెదర్ ఏంటి అంటే కొంచెం మిక్స్డ్ ఉంది కదా, తిరుపతిలో మాత్రం చాలా వేడిగా ఉంది. ఇక్కడ అంటే హైదరాబాద్లో కొంచెం చలి అండ్ అలాగే వర్షము అలా ఉంటుంది కదా. సో అక్కడైతే చాలా వేడిగా ఉంది. సో మార్నింగ్ 5 o'clock లేవడంతో ఈ వ్యూతో అయితే నేను చూశాను. వ్యూ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి. ఇంకా దిగేసిన తర్వాత అక్కడ బస్సు ఉంటుంది, ఏసీ బస్ కూడా ఉందన్నమాట. ఏసీ బస్ అయితే 110, నాన్ ఏసీ అయితే 90 రూపీస్. సో ఇంకా మేము ఏంటంటే బస్ ఎక్కేసి పైనకైతే వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఇంకా ఆపేస్తారు, మొత్తం మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేసిన తర్వాతనే పైనకి పంపిస్తారు. ఫైనల్గా అలా చెకింగ్ అయిపోయినాక పాపిన్స్ అంటే నేను అప్పుడు ఎప్పుడు నేను 9th ఉన్నప్పుడు అలా వెళ్ళినప్పుడు తినేదాన్ని. అంటే జనరల్గా ఘాట్ రోడ్ కదా, సో పైనకి వెళ్తుంటే మనకి కొంచెం తల తిరిగినట్టు అనిపిస్తుంది. సో అలా అని చెప్పేసి అలా అన్నీ ఉంటాయన్నమాట అక్కడ. సో ఇంకా ఫైనల్గా నాకు అనిపించింది ఒకటైతే నేను పర్చేస్ చేశాను, అది సమ్ 20 రూపీస్ ఎంతో ఉందండి. అంటే టేస్ట్ కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా, సో దాంట్లోనే ఇంకా వేరే వేరే ఫ్లేవర్స్ ఉంటుంది. సో ఇంకా మనకి ఇక్కడ అంటే తిరుపతి నుంచి తిరుమలకి దాదాపు ఒక 30 to 40 మినిట్స్. సో మేము ఇంకా దిగేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసామండి. ఆల్మోస్ట్ ఏంటంటే 10 అయిపోయింది, అంటే ఇంకా వెళ్ళి రూమ్ తీసుకొని అవన్నీ. పొంగల్ అయితే చాలా టేస్టీ ఉండండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా తర్వాత వచ్చినప్పటికి పూరి కూడా తిన్నానమాట అక్కడ. సో ఇంకా తినేసిన తర్వాత అయితే ఇంకా ఫైనల్గా అయితే తిరుపతి వెళ్ళింది, మొక్కు ఉండే అండి. సో దేవుడికి వెంట్రుకలు ఇస్తానని మొక్కున్నాను. సో ఫైనల్గా అయితే నేను గుండు చేసినాక అలా ఉంది ఫేస్, కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే చూసుకుంటే నాకే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, అంత జుట్టుతో డైరెక్ట్గా ఇలా చూసేటప్పటికి డిఫరెన్స్ ఉంది కదా. సో ఇంకా అని చెప్పి నేనైతే క్యాప్ పెట్టుకొని తిరిగేస్తున్నాను. మొత్తానికైతే మొక్క అయితే తీర్చేసుకున్నాను, దానికైతే ఐమ్ హ్యాపీ అనమాట. అండ్ ఇంకా తర్వాత ఏంటంటే ఫ్రెష్ అప్ అయిపోయి మేము వరాహస్వామి టెంపుల్ ఉంటుంది కదండి, సో అది విజిట్ చేసిన తర్వాతనే మనం తిరుమల టెంపుల్ విజిట్ చేయాలి. సో ఇంకా అక్కడైతే వెళ్ళాము. అండ్ ఇంకోటి ఏంటంటే పుష్కరిణిలో స్నానం కూడా చేయొచ్చు అనుకుని వెళ్ళాము, కాకపోతే ఇప్పుడేవో ఏమో బ్రహ్మోత్సవాలు సంథింగ్ ఉన్నాయి అన్నట్టుగా అలవ్ అయితే చేయలేదు. కానీ చాలా నీట్గా భలే మెయింటైన్ చేశాను, నాకు బాగా నచ్చిందండి అది పుష్కరిణి. అండ్ ఇంకా అలా కుదరలేదు కదా అని చెప్పి ఇంకా వరాహస్వామి దగ్గరికి వెళ్ళేసి అయితే దర్శనం చేసుకున్నాము. సాటర్డే అవ్వడం వల్ల అనుకుంటండి చాలా అంటే చాలా రష్ అయితే ఉంది, ఆల్మోస్ట్ ఏ రోజైనా అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే జనాలను బట్టి అక్కడ ఏమంటారు థింగ్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము, అది చాలానే లైన్ ఉండే. ఒక 15-20 మినిట్స్ అయితే వెయిట్ చేసిన తర్వాత వెళ్ళాము. ఇంకా ఆ తర్వాత ఇవన్నీ తిరుమల మాడవీధులు. అండ్ ఎండ చాలా ఉందని చెప్పాను కదా, సో ఇంకా అక్కడ ఏంటంటే అప్పుడు ట్యాంకర్ తోటి వాటర్ పోసారు, సో దట్ మనం ఇక్కడ ఏంటంటే చెప్పులు వేసుకొని నడవకూడదు కదా, ఇంకా కాలు కాలుతుంటాయి. సో అలా అని చెప్పేసి ట్యాంకర్ తోటి వాటర్ పోసారు, సో దట్ మనకి అంటే నడిచినా కూడా ఏమంత కాలం అనమాట. సో అలా అని చెప్పి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే ఇది సత్రం ఉంటుంది కదంటే ఫుడ్ ఇది ఫ్రీ ఫుడ్ ఇది. సో ఇంకా అక్కడికైతే వెళ్ళాము.
అంటే ఇది ఎక్కడ ఎప్పటికప్పుడు అంటే ఇట్లా రష్ ఉంటుంది, ఉంటూనే ఉంటుంది. ఒకటి ఒక సెషన్ అయిపోవడంతోనే ఇంకొకటి అలా అనమాట. సో ఇంకా లోపలైతే వెళ్ళి కూర్చున్నాము. కూర్చున్నాక వాళ్ళు ఫుడ్ సర్వ్ చేశారు. ఇక్కడ ఫుడ్ ఏంటంటే ఇంకా మనం ప్రసాదం లాగా కదా. సో నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. పచ్చడి, వంకాయ కర్రీ అండ్ పరమన్నం ఉంటుంది కదా, అది పెట్టారు. అన్నము, సాంబారు, రసము ఇవన్నమాట. అండ్ ఆ టమాటో అండ్ కొబ్బరి పచ్చడి అనమాట, చాలా టేస్ట్ ఉండే. సాంబార్ కూడా చాలా బాగుండే కానీ చాలా స్పైసీగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత మజ్జిగ అయితే వేస్తారు. సో ఇంకా అది ఫుల్గా తినేసి మేమైతే ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో ఇదనమాట అన్నప్రసాదం సెంటర్. ఇంకా రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయినాం. మాది దర్శనం వచ్చేటప్పటికి 5 o'clock అనమాట. సో ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా మళ్ళీ 4:30 అలా వచ్చేద్దాం అన్నట్టుగా అయితే అనుకున్నామండి. అండ్ ఇక్కడ వీధుల్లో అయితే నడుస్తుంటే అయితే ఫుల్ ఎండగా అయితే ఉంది. ఇంకా ఈవినింగ్ అలా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చి ఇంకొక కాఫీ, హాట్ హాట్ కాఫీ, ఎందుకంటే ఇప్పుడు లైన్లో ఎంత టైం పడుతుంది కదా తెలియదు కదా, సో అలా అని చెప్పి. అండ్ మేముంది ఏంటంటే ఇక్కడ కౌస్తుభం అని ఉంది రెస్ట్ హౌస్. సో అక్కడైతే ఉన్నాము. ఇది కొంచెం సిఆర్ఓ ఆఫీస్కి వెనకాల సైడ్లో ఉంటుంది. సో ఇదేంటంటే ఇంకా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే దారి అనమాట. ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంటుందండి, అంటే చాలామంది ఇక్కడే ఉంటారు. మేమున్నది ఏంటంటే కొంచెం వెనకాలకు ఉన్నట్టుగా అయితే అనిపించింది. సో ఇవన్నీ మెయిన్ స్ట్రీట్స్ అనమాట. ఇంక ఇక్కడ షాపింగ్ కానీ ఇంకా మనం వేరే ప్లేసెస్ అన్నీ విజిట్ చేయాలన్నా కూడా ఇక్కడ విజిట్ చేయొచ్చు. అండ్ మాకు దర్శనం వచ్చేటప్పటికి దాదాపు ఒక 4.5 hours పట్టింది. అంటే 5 వెళ్తే 9:30 అలా బయటకు వచ్చామండి. అంటే మిడిల్లో ఒక 1-1.5 hours మమ్మల్ని కూర్చోబెట్టేశారు. ఆ సెల్స్లా ఉంటాయి కదా, సో ఇంకా అక్కడ కూర్చోబెట్టారు. దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే ఇంకా తిరుమలలో ఉన్న ప్లేసెస్ తిరుగుదామని అయితే అనుకున్నాము. బస్సెస్ కూడా ఉన్నాయి, కాకపోతే ఆ ఎండకి బస్సెస్ వెయిటింగ్ ఎందుకు అన్నట్టుగా మేమైతే జీప్ మాట్లాడుకున్నాము. 6 places ప్లస్ జపాలి, హనుమాన్ టెంపుల్ ఇవన్నీ కలిపి 2,200 అన్నారు. ఫైనల్గా అయితే 2,000 కొప్పించి ఇంకా వెళ్ళాము. శ్రీవారి పాదాలు, ఆకాశగంగ అండ్ చక్రతీర్థము, పాప వినాశనము, మళ్ళీ వేణుగోపాల స్వామి టెంపుల్, జపాలి హనుమాన్ టెంపుల్. సో ఇవి శిలాతోరణం, ఇవైతే మనకి చూపిస్తారు. ఒక 3 ఒక ప్లేస్లో ఉంటాయి, ఇంకా అదర్ 4 ఒక ప్లేస్లో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలు ఉంటాయి కదా, సో అక్కడికైతే వెళ్తున్నాము. ఇవి అంటే ఇవి కూడా వెళ్ళి దాదాపు చాలా ఇయర్స్ అయిపోయిందండి. లాస్ట్ టైం 4 years back వెళ్ళాను, కానీ ఇవన్నీ అయితే చూసినట్టయితే నాకు గుర్తులేదు. సో ఇంకా అలా అని చెప్పి వెళ్ళాం కదా, ఎలాగో 3 రోజులు ఉంటున్నాం కదా అన్నట్టయితే ఇంకా అన్ని ప్లేసెస్ చూద్దామని అయితే ఫిక్స్ అయిపోయామండి. అండ్ సాటర్డే కావడం వల్ల, సాటర్డే సండే వీకెండ్ కదా, సో కొంచెం రష్ అయితే ఎక్కువనే అనిపించింది నాకైతే. సో ఇంక ఇదంతా వెళ్ళేవి. ఎంతైనా మొత్తం శేషాచలం హిల్స్ కదా, సో చాలా బాగుండే. అంటే వ్యూ చాలా బాగుండే, కొంచెం హాట్గానే ఉంది వెదర్ అయితే, కానీ వ్యూ మాత్రం ఐ మీన్ లైక్ నేను ఇలా నేచర్లోకి వెళ్ళడంతోనే ఐ రియలీ లైక్ దట్ గ్రీన్ కలర్, ఆ గ్రీన్ వైబ్స్ ఐ రియలీ లవ్ ఇట్. అంటే ఇంకా అవి చూస్తూ ఉండిపోతాను అనమాట, ఎందుకంటే మన దగ్గరకు వస్తే అన్ని బిల్డింగ్లే కనిపిస్తాయి. ఇట్లాంటి ట్రిప్స్కి అక్కడికి వెళ్ళినప్పుడే కదా వీఆర్ ఇన్ టు ద నేచర్. ఆ బ్రీజ్ కానీ, ఆ గ్రీనరీ అండ్ అలాగే మనకి ఎక్కడ చూసినా క్లౌడ్స్. అండ్ దానికి తోడు ఇప్పుడు స్ప్రింగ్ కదా, సో ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. లైక్ బోగన్విల్లా అయితే సూపర్ ఉన్నాయి ఆల్ కలర్స్లో. నాకైతే చాలా బాగా నచ్చిందండి, అంటే వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. ఇది శ్రీవారి పాదాలు ఏంటంటే కొంచెం ఎత్తు మీద ఉంటాయన్నమాట, సో అందుకని ఇంకొంచెం ఘాట్ రోడే. ఇదంతా ఇంకా ఘాట్ రోడే ఇంకా. సో అలా దగ్గర దగ్గరే ఉంటాయండి, వితిన్ 10-15 kilometers రేంజ్లోనే అయితే ఉంటాయి మనకి. సో ఇంకా ఇదంతా వ్యూ అనమాట. సో నాకు ఎట్లా వీలైతే అట్లా నేను వీడియోస్ అయితే తీస్తూనే ఉన్నాను. ఐ రియలీ లవ్ దిస్ వ్యూ. అంటే ఇవి మనకి జనరల్గా హిల్స్ అక్కడే ఉంటాయి. ఇవి చూస్తే నాకు షిమ్లానే గుర్తొచ్చింది, వెళ్ళలేదు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా చూడాలి, ప్లాన్ చేసుకొని వెళ్ళాలి షిమ్లాకి కూడా. అంటే ఇలాంటి ట్రీస్ అవన్నీ అలా అక్కడే ఉంటాయండి. అండ్ అలాగే ఊటీలో కూడా ఉంటాయి, ఊటీ కూడా చాలా బాగుంటుంది ప్లేస్. సో ఫైనల్గా అయితే శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసాము. నాకు ఈ వెంకటేశ్వర స్వామిది చాలా బాగా నచ్చింది, కొండపల్లి బొమ్మలలో అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మ్యాంగోస్ ఆల్రెడీ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి మ్యాంగోస్ అయితే వచ్చేసాయి. సో ఇంకా చూడడంతోనే దర్శనం అయిన తర్వాత తినాలి అని ఫిక్స్ అయ్యాను నేను అయితే మ్యాంగో. అండ్ ఇంకా ఇలా మనకి ఏంటంటే స్టెప్స్ ఉంటాయి, సో అలా పైనకి వెళ్తే మనకి శ్రీవారి పాదాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే చెట్టుకు ఇలా మొక్కు ఏమన్నా ఉంటే అలా తొట్టెలు కట్టారు. సో తొట్టెలలో కృష్ణుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి అండ్ వినాయకుడు అనమాట. సో అలా 3 కట్టారు. సో ఎందుకు కట్టారంటే నాకైతే అస్సలు ఐడియా లేదు. అండ్ ఇది వచ్చేసి శ్రీవారి పాదాలు అనమాట. సో పైనకు ఉంటుంది,
చాలా పైన హిల్ పైన ఉంటుందన్నమాట. సో ఇంకా వ్యూ పైన నుంచి అయితే ఇలా ఉంది. అండ్ ఇదివరకు ఏంటంటే లోపల ఉండే, కాకపోతే ఇప్పుడు మనకి ఇలా గ్లాస్ లాంటిది అయితే కట్టేశారండి. సో మనకి ఏంటంటే అట్లా పైనుంచే చూసుకోవాలి, ముట్టుకోవడానికి అయితే లేదు. అండ్ కిందకు వచ్చే వ్యూ మాత్రం సూపర్ ఉందండి. సో అది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ డెస్టినేషన్ అన్నమాట. అంటే ఇంకా అది చూసిన తర్వాత నెక్స్ట్ శిలాతోరణం అని ఉంటుంది. సో ఇదేంటంటే రాక్ గార్డెన్ అండ్ అలాగే శిలాతోరణం, అంటే రాళ్ళతో ఉండే శిలా స్టోన్ తోటి ఫామ్ అయిన తోరణంలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది. ఇది వరల్డ్లో దాదాపు ఒక 3 ఉన్నాయంటండి. అండ్ దాంట్లో మనదైతే ఉంది ఇండియాది. సో ఇట్స్ రియలీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అని అయితే అనిపించింది. సో అదేంటంటే ఇట్లా మొత్తం తోరణాలు కడతాం కదా మనము, అలానే ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది చక్రతీర్థం అని ఉంది. సో ఇదేంటంటే మనకి కొంచెం కిందకైతే దిగాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఇలా కిందకి దిగి మళ్ళీ అటు వెళ్ళేసి కొంచెం పైనకు వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం స్టెప్స్ దిగి ఎక్కడం అయితే ఉంటాయండి, కాకపోతే వ్యూ అయితే సూపర్ ఉండే. సో ఇలా ఉంటుందండి వ్యూ. అండ్ అక్కడే అమ్మ ఒక టెంపుల్ కూడా ఉందన్నమాట, నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. ఇంకా దర్శనం చేసుకొని వచ్చే దారిలో ఇవి కనిపించాయి. దీంట్లో ఏంటంటే వాటర్ పోసి మనము వేస్తే విజిల్ భలే వస్తుంది అన్నమాట, సేమ్ పిట్టలు న్యాచురల్గా అలా అరుస్తే ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉంది. సో అలా అని చెప్పి తీసుకున్నాను. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇలా దశావతారాలది అయితే ఒక పార్క్లో అయితే ఉంది. సో ఇంకొక చిన్న వీడియో అయితే క్లిప్ అయితే తీశాను. అండ్ అలాగే వినాయకుడు అలా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట గార్డెన్లో. ఆ రాక్ గార్డెన్లో చాలా బాగుంది, అంటే చల్లగా ఉండే. ఇంకా దారిలో ఇంకా వెళ్తుంటే ఈ రివర్ అయితే కనిపించింది. ఐ రియలీ డోంట్ నో ఇది ఏం రివర్ అనేది నాకు అసలు తెలీదు. కాకపోతే ఇంకా అది అయిపోయిన తర్వాత మేము వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఇక్కడ కృష్ణుడిది ఉంటుంది. సో ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇది కూడా కొంచెం పైనకే ఉంటుందండి, ఎత్తు మీద ఉంటుంది. సో మనం ఒక 50 అట్లా స్టెప్స్ అయితే ఎక్కేసి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే కృష్ణుడు ఉంటాడనమాట. అండ్ పక్కనే ఇంకా హనుమాన్ది కూడా ఉంటుంది, చెల్లి టెంపుల్. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి అయితే కొంచెం మనము బొమ్మల కొలువులో కన్నట్టుగా అయితే నేను ఒక 2 అయితే వెంకటేశ్వర స్వామిది ఒకటి అండ్ హనుమాన్ది అయితే ఒకటి తీసుకున్నాను. ఇవి 60 అండి. అండ్ దోశ చూసారా ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇక్కడ ఆంధ్ర కదా, సో మనకి మజ్జిగ అనేది చాలా అమ్ముతున్నారండి అక్కడ. అండ్ ఇంకా దారిలో వెళ్ళే మొత్తం దారి అంతా మనకి ఇలా షాపింగ్స్ ఇవి ఉంటాయి. సో ఇది వచ్చేసి టెంపుల్. లోపల ఎంట్రీకి ఖచ్చితంగా 5 అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఒక జీవ సమాధి కూడా ఉంది. ఈ పిట్టబలే ఉంది కదండి, సమ్ 250 ఏమో చెప్పారు, అంటే అది ఎగురుతుంది అన్నమాట. సో ద నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ జపాలి హనుమాన్ టెంపుల్. దీనికి ఐ వాజ్ రియలీ సో మచ్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఈ మధ్య అవన్నీ చూశాను కానీ ఇది అస్సలు చూడలేదు. సో ఇంక ఇది ఏంటంటే కొంచెం ట్రెక్ అయితే చేయాలి, ఒక 1 ఎలా అయితే ఉంటుంది. నేను ఎగ్జాక్ట్గా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో కౌంట్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఒక దగ్గర స్టెప్స్ ఎక్కేసిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా కొంచెం రోడ్ ఇష్లా ఉంటుంది. అండ్ ఆ తర్వాత కొంచెం దిగడమే అనమాట. సో ఎక్కడం కొంచెం ఇబ్బంది. దానికి తోడు మాకు అక్కడికే దాదాపు 12 ఏమో అయిపోయిందండి. అండ్ కాకపోతే బయట ఎండ్ ఉన్న ఈ వేలో వెళ్ళిన తర్వాత అయితే చాలా చల్లగా ఉంది, ఎందుకంటే ఇన్ టు ద ఫారెస్ట్ కదా. సో చాలా చల్లగా చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఫైనల్గా ఇయర్లో అయితే వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ తిరుపతియే. అండ్ దట్టు మళ్ళీ ఇంకా టెంపుల్స్, దట్టు ఇంకా ఫారెస్ట్ ట్రెక్, చాలా బాగా అనిపించిందండి. అండ్ ఇంక ఇప్పటికీ ఇంకేం ట్రిప్స్ లేవు కానీ లేటర్ చూడాలి. సో ఇదంతా ఏంటంటే ఇన్ బిట్వీన్ ఫారెస్ట్ కదా, సో ఎండ అసలు ఇలా తగులుతున్నట్టే అనిపించలేదు. కొంచెం ఎక్కే దగ్గర ఎండ అనిపించింది కానీ మిడిల్లోకి వెళ్ళిన తర్వాత అయితే చాలా చల్లగా అనిపించింది. సో చూస్తున్నారు కదా అలా ఉంటుంది, కొంచెం వెళ్ళిన తర్వాత దారి అలా ఉంటుంది. అండ్ ఇక్కడ చెట్లు, గాలి, బ్రీజ్, ఐ రియలీ లవ్ ద వ్యూ అన్నమాట. సో వర్త్ అనిపించింది ఆ ట్రెక్. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూసారు కదా, సో ఇట్లా జస్ట్ నడిచేలానే ఉంటుంది, కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయండి. సో తిరుపతి తిరుమల వెళ్తే అయితే ఖచ్చితంగా అయితే ఈ ప్లేస్ అయితే విజిట్ చేయాలి, ఐ తో సజెస్ట్ యూ. ఎందుకంటే ఆ ట్రెక్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ చాలా బాగుంటుంది. మాకు ఒక 30 అలా పట్టి ఉంటుంది. సో మ్యాక్సిమం ఎక్కడ కూర్చోలేదు, జస్ట్ ఒక్కటే దగ్గర, ఎందుకంటే ఆ స్టెప్స్ ఎక్కిన దగ్గర కొంచెం ఎండగా ఉంది. సో ఎండకి ఇంకా దాహం ఎక్కువ వేస్తుంది కదా, సో అట్లా ఒక 2 అలా కూర్చున్నాం అంతే. ఇంకా ఆ తర్వాత ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఈవెన్ వచ్చేటప్పుడు కూడా నడుస్తున్నాము, అంటే వచ్చేటప్పుడు అంటే ఎలాగో స్టెప్స్ దిగేది కదా, సో అంత అనిపించలేదండి. సో అలా అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా భలే పెట్టారు తమలపాకులు, అండ్ అలాగే అవి అంటే హనుమంతుడికి పెడతాం కదా, సో అలా అని ఆకు పూజకి.
అండ్ ఇక్కడ కొండంగల్ చాలా ఉన్నాయి, అవి మనం ఫ్రూట్స్ అవి ఇస్తే భలే తింటున్నాయి అన్నమాట. అది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అంటే ఇట్స్ లైక్ వచ్చి మరీ ఇస్తే చేతికిస్తే అవి కూడా చేతికిచ్చి తీసుకొని తింటున్నట్టుగా అయితే తిన్నాయన్నమాట. అండ్ ఇంకా అక్కడ కోతులు లేవు కానీ కొండంగల్ చాలా ఉన్నాయి. అండ్ హనుమాన్ టెంపుల్ అయితే చాలా బాగుందండి, లోపలి కూడా హనుమంతుడు చాలా డిఫరెంట్గా ఉన్నాడు, లోపలికి మనకి సెల్స్ అలౌ లేదు సో నేను తీయలేదు. అండ్ ఇది చూస్తున్నారు కదా, నాకు దీని పేరు తెలియదు కాకపోతే ఇదైతే కనిపించింది. జనరల్గా శ్రీవారి పాదాలు అటు వెళ్తాం కదా అక్కడ కనిపిస్తుంది, అంటే ఫారెస్ట్ ఏరియా కదా సో అక్కడ ఉంటుంది. అండ్ ఇంకా దాన్ని కొద్దిసేపు అలా వీడియో చూసాను, ఐ రియలీ డోంట్ రిమెంబర్ దట్ దాని నేమ్ ఏంటో నాకైతే గుర్తులేదు. అండ్ ఇక్కడ పక్కనే గుండం కూడా ఉందన్నమాట, సో ఆ టెంపుల్ అక్కడే పక్కన గుండం కూడా ఉంది హనుమంతుడిది. సో ఇంకా దర్శనం అది చేసేసుకొని ఇంకొకసారి కూర్చొని హనుమాన్ చాలీసా అయితే చదువుకున్నాను, చదువుకొని అయితే ఇంకా కొంచెం సేపు కూర్చొని అయితే వచ్చినాము. సో చూస్తున్నారు కదా కొండంగలు అయితే భలే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బయట కూడా ఇట్లా హనుమంతుడిది అయితే చెట్టుకే వెలిసింది ఉంది, సో సేమ్ షేప్ అలాగే ఉంది హనుమంతుడి మూతి అలా ఉన్నట్టుగానే అనిపించింది ఇది. సో ఇంకా అక్కడ కూడా మనం కాయిన్స్ అలా అయితే పెడుతున్నారు, నేనైతే ఏం పెట్టలేదండి కాకపోతే అలా పెడుతున్నారనమాట. అండ్ మనకి హనుమంతుడు చూస్తున్నారు కదా, సో ఇలా ఉంటాడండి లోపల హనుమంతుడు, పైన సీతారాములది ఉంటుంది. సో మంచి అనిపించింది, అంటే నార్మల్గా హనుమంతుడు పెద్దగా ఉంటాడు కదా, ఇది కొంచెం చిన్నగా అండ్ డిఫరెంట్ షేప్లా అనిపించింది. అండ్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇవి బ్రాస్ రాముడు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాడు, అంటే ఇంకా అలా డైరెక్ట్ విగ్రహం అయితే చూడలేదు అయోధ్యలోనే చూడాలి. సో ఇలా చూస్తుంటేనే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా తర్వాత అక్కడ కొంచెం కూర్చొనేసి ఇంకా మళ్ళీ మీ స్టార్టెడ్ బ్యాక్ మళ్ళీ ఇంకా అలా నడుచుకుంటూనే ఇంకా వచ్చేసాము. కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలా కూర్చున్నాము, అంటే స్టెప్స్ ఎక్కే దగ్గరే కొంచెం కష్టంగా ఉందండి, మిగతా అదైతే కొంచెం బాగానే ఉంది. యూ క్యాన్ ఎంజాయ్ యాక్చువల్గా, పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా మంచిగా ఉంటుంది వ్యూస్. చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంది, అంటే బేసికలీ ఏంటంటే చల్లగా ఉంది, నాకు అది బాగా నచ్చింది. బయట ఎండగా ఉన్నా లోపలికి వెళ్తుంటే మాత్రం చల్లగా అనిపించింది. సో ఇంకా అక్కడ వ్యూ అయితే ఇలా ఉంది, అంటే అన్నీ హిల్సే కదండి, సో వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఐ తో రియలీ లవ్ ద వ్యూస్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలా స్టోన్స్ తోటి ఇల్లు కడతారు కదా, సో అలా కడితే మనం కూడా తొందరలోనే ఇల్లు కొంటాము అన్నట్టుగా అయితే అంటారన్నమాట. సో ఇంకా అక్కడ ఇది ఏమంటారు బేల్పూరి అంటారు కదా, సో అది బాగుంటుంది. మ్యాంగో అన్నాను కదా ఫైనల్గా అయితే మ్యాంగో ఇక్కడ భలే కట్ చేస్తారు చూస్తున్నారు కదా, సో అలా కట్ చేస్తారు, మంచి ఒక మ్యాంగో ఫుల్గా తినేసాము. ఇంకా తర్వాత ఏంటంటే ఆకాశగంగా ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్ళాము. అండ్ లేటర్ పాప వినాశనం డ్యాము, ఇవి కూడా ఏంటంటే కొంచెం స్టెప్స్ దిగి ఎక్కేటివి ఉంటాయండి, సో కొంచెం పొద్దున్న పూట వెళ్ళడం బెటర్ అని నా ఫీలింగ్, ఎందుకంటే ఎండ ఎక్కువైపోతే మనకు కూడా కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది కదా, సో అలా అని. సో ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్ ఇక్కడ మనం పాపాలన్నీ ఇవి పోతాయి అన్నట్టు అంటారు, సో ఇక్కడ మనం వెళ్ళి అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ టేక్ డ్రెస్ వెళ్తే మనం అలా పైనుంచి వాటర్ వస్తుంటాయి, సో మనం అక్కడ స్నానం కూడా చేసుకోవచ్చు. అండ్ పక్కనే గంగా అమ్మవారి టెంపుల్ ఉంటుంది, సో అక్కడ కూడా విజిట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా, అలా పైనుంచి అయితే వాటర్ పడుతుంటాయి. అండ్ బయట ఆ వాటర్ అయితే ఎంత చల్లగా అంటే అంత చల్లగా ఉన్నాయి, సో మేము తీసి జస్ట్ తలపైన అయితే వేసుకొని అయితే వచ్చామండి. అండ్ ఇదంతా వ్యూ అనమాట, పాప వినాశనం డ్యామ్ ఉంటుంది కదా, సో అదంతా వ్యూ. మెయిన్ ఇక్కడ నుంచే వాటర్ వస్తాయి తిరుమలకి అన్నట్టుగా అయితే అన్నారు, నాకు ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ తెలియదు కాకపోతే అన్నారు, సో ఇంకా ఇలా కిందకు కూడా వెళ్ళొచ్చు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఒక వాటర్ మిలన్ అయితే తీసేసుకున్నామండి, ఎందుకంటే ఎండకి భరించలేకపోయాము, సో ఇంకా తీసేసుకొని ఇలా తినేసాము. ఈ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, ఇవి 200 రూపీస్ అన్నారు, నేనైతే ఒకటి తీసుకొచ్చుకున్నాను. అంటే ఇట్లానే జస్ట్ వేసుకుంటే ఇలా వైట్ కుర్తి అలా వేసుకున్నప్పుడు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టుగా. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ విండ్ మిల్స్ లాంటివి అంటే ఇలా ఫ్యాన్స్ లాంటివి ఉంటాయి, నాకు అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇంకా అవంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్ టు ప్లేస్ అనమాట, ఇంకా లంచ్ చేసేసి వెళ్దాం అనుకున్నాము. ఇది సారంగి అనే ఒక ప్లేస్ ఉంది రెస్టారెంట్, సో ఇంక ఇక్కడికైతే వెళ్ళాము. వి ఆర్డర్డ్ అ ఫుడ్ థాలి అనమాట, మనకి వెజ్ థాలి, సో ఆంధ్ర కదా మనకి వెజ్ మీల్స్ ఇవి బాగుంటాయి అన్నట్టుగా తిన్నాము, బాగున్నాయండి టేస్ట్ కూడా. అండ్ ఇంకా తర్వాత లేటర్ ఇన్ ద ఈవినింగ్ ఇలా ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుంది కదా, అండ్ అలాగే అక్కడ మనము దీపము హారతి పెట్టాలి, హారతి ఇవ్వాలి, అండ్ అలాగే కొబ్బరికాయ కూడా కొడదాం అన్నట్టుగా అయితే అనుకొని అయితే వచ్చాము. సో ఇదైతే కొత్తగా పెట్టారు, అంటే 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా ఉంది. సో ఇక్కడ ఇంకా అందరూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు, అంటే
వెంకటేశ్వర స్వామి అండ్ అలాగే మొత్తం టెంపుల్స్ అలా ఉంటాయన్నమాట. సో మేము కూడా వెళ్ళి అలా ఫొటోస్ అలా క్లిక్ చేసేసి కొద్దిసేపు అలా 2-3 మినిట్స్ అలా ఉన్నాం. ఈవినింగ్ అవ్వడంతోనే చాలా చల్లగైపోయిందండి వెదర్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ హరినామ స్మరణ అలా ఎప్పుడు చేయిస్తుంటారంట. సో ఇక్కడైతే ఒక 2 మినిట్స్ అలా నిల్చొని అయితే వెళ్ళాము. బాగుందండి హరినామ స్మరణ. అండ్ ఫైనల్గా ఈ వ్యూ అన్నమాట. సో ఈ వ్యూ అంటే చాలా డేస్ అయింది ఇలా వ్యూ చూసి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంటే తొందరగా వెళ్ళేసి వచ్చాము. సో ఇక్కడికైతే వెళ్ళినట్టు గుర్తు లేదు నాకు 3 ఇయర్స్ బ్యాక్. సో అందుకే ఈసారి అయితే వెళ్ళి మంచిగా ఫోటోలు వీడియోలు తీసుకోవాలన్నట్టుగా అయితే మంచిగా తీసుకున్నాను. అండ్ పుష్పలో ఒక డైలాగ్ ఉంటుంది కదండి, సో ఆ డైలాగ్తో కూడా ఒక చిన్న రీల్ అయితే చేశాను. అండ్ ఇంకా అక్కడ మంచి కొబ్బరికాయ కొట్టేసుకొని ఆరతి ఇచ్చేసుకొని ఇంకా బయటకు వచ్చాము. నాకేంటంటే వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి కావాల్సి ఉండే, సో దాని గురించి అని అయితే షాపింగ్ చేస్తున్నాను. ఇంకా ఏమేమి తీసుకున్నాను ఏంటి అయితే మీరు ఆల్రెడీ చూసారు కదండి, నా పాత వీడియోలో చూసారు కదా. సో అవైతే నేను షాప్ చేసినవి. అండ్ ఇదైతే చాలా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ అండి. సో మీరు కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు, లైక్ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి, దీపాలు అండ్ పిల్లలకి బబుల్స్ అని చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా అలా షాపింగ్ చేసేసిన తర్వాత వి హ్యాడ్ సమ్ డిన్నర్, లైక్ నూడిల్స్ తీసుకున్నాము, వెజ్ నూడిల్స్. ఇదేంటంటే సిఆర్ఓ ఆఫీస్ పక్కన ఉంటుంది. సో అక్కడైతే కొంచెం జనాలు ఫుల్గా ఉన్నారు, అది ఉన్నారు. సో టేస్ట్ బాగానే ఉంటుంది అన్నట్టు అయితే తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఫ్రీ బస్ అండి. ఇవైతే నాకు మేమున్న ప్లేస్లో కనిపించలేదు, కానీ ఇక్కడ ఎక్కితే ఏంటంటే మనకి తీసుకెళ్ళిపోతారనమాట ఎక్కడైనా, అంటే అక్కడ తిరుమలలో తిరిగే ప్లేసెస్. ఇది ఎక్కితే ఫ్రీ బస్, సో మనం అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే ఆ బస్ని, సర్వీస్ని. ఇంకా లేటర్ అయిపోయిన తర్వాత ద సెకండ్ డే కంప్లీటెడ్. అండ్ ద థర్డ్ డే మార్నింగ్ మేము ఫ్రెష్అప్ అయిపోయాం, మా రూమ్ 9:00 వరకే ఉండే. సో ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసుకొని మేము కిందకైతే దిగాము. అండ్ కిందకి దిగేటప్పుడు ఏంటంటే ఏసీ బస్సు ఉంటుంది కదా, సో ఏసీ బస్సులో అయితే దిగామండి. ఇదంతా ఏంటంటే నడిచే మార్గము, అలిపిరి నుంచి ఎక్కుతాం కదా, సో అలా ఎక్కినప్పుడు ఈ వేలో వస్తాము. నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే ఒకసారి ఎక్కాను అలిపిరి నుంచి మెట్లు. సో ఇంకా ఆ మెమరీస్ అలా గుర్తొస్తుండే అండి. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది, మనకి అలిపిరి ముందు మోకాల పర్వతం వస్తుంది. సో అలా శ్రీవారి మెట్టు నుంచి అయితే ఎక్కలేదు, సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడాలి ఎక్కడానికి. ఇది ఒకటి అలిపిరి నుంచి అయితే ఎక్కానండి ఒక్కసారి, చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైనల్గా మేము దిగేసాము. దిగిన తర్వాత ఇంకా లగేజ్ ఏంటి అంటే రూమ్లో పెట్టేసి, లేదు అంటే లాకర్లో పెట్టేసేసి, ఇంకా కింద టెంపుల్స్ ఉంటాయి కదా, సో చాలా టెంపుల్సే ఉన్నాయి, సో చూడాలి. మళ్ళీ ట్రైన్ ఏంటంటే మాకు 6:00 అలా ఉండే, సో ఆ లోపల అయితే మేము మళ్ళీ స్టేషన్కి వచ్చేసేయాలి అన్నట్టుగా అయితే అనుకున్నాము. సో వాట్ ఎవర్ వీ క్యాన్ కవర్ చూద్దాము అనుకున్నాము. ఇది విష్ణు సదన్ అని ఉంటుంది కదా, సో దాంట్లో అయితే పెట్టేద్దాం అనుకున్నాను. ఇక్కడ చూసేటివి ఏంటంటే పద్మావతి టెంపుల్, అగస్త్య టెంపుల్, కపిల తీర్థము అండ్ గోవిందరాజస్వామి టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇవి అయితే ఉన్నాయి. సో బస్సు ఉందండి. అండ్ బస్సు ఏంటంటే వాళ్ళకి మాకు టైమింగ్స్ చెప్తారు, అండ్ ఒక 3 అవర్స్ అనుకుంటా, 1:00 వెళ్తే 5 వరకు వచ్చేస్తారు అని చెప్పారు. సో అలా ఎక్కేసి వెళ్ళొచ్చు మేము అనుకున్నాము, కానీ 2:30 వస్తుంది బస్సు, లేట్ అయిపోయింది అన్నారు. సో ఇంకా మేము మావే చూసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే మస్ట్ విజిట్ కదా, సో అలా అని ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము. ఎండ అయితే ఇంకా పైనతో కంపేర్ చేస్తే తిరుపతిలో ఇంకా ఎక్కువ ఎండ ఉందండి. అండ్ చెప్పలు ఏంటంటే మనం ఒక దగ్గర ఎంట్రీ దగ్గర వేస్తాం కదా, సో ఎగ్జిట్ దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పటికి కాళ్ళు అయితే ఫుల్ కాలినాయి, చాలా వేడిగా ఉంది. అమ్మవారి టెంపుల్ దర్శనం బాగా అయింది. మనకి 50 రూపీస్ అండ్ 200 రూపీస్ టికెట్ దర్శనం అయితే ఉంది, మేము 50 రూపీస్ తీసుకొని వెళ్ళాము. 30 నిమిషాల్లో అయిపోయిందండి, ఎక్కువ రెస్ట్ ఏం లేదు. అండ్ ఇక్కడ బయట ఫ్లవర్స్ చూస్తున్నారు కదా అమ్మవారికి పెట్టడానికి, భలే ఉన్నాయి. లోటసెస్ అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ, అంటే ఇక్కడ పెరుగుతాయేమో. సో ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగా అనిపించినాయి. ఇంకా అలా అని చెప్పేసి ఇంకొంచెం చూసేసి అక్కడ గాజులు తీసుకోవాలంటారు కదా, సో అమ్మవారి దగ్గర అయితే గాజులు తీసుకున్నాను. కుంకుమ ఏంటంటే మనకి లోపల ప్రసాదం ఇచ్చినప్పుడే ఇస్తారు, సో ఇంకా అలా తీసుకొని వచ్చేసాము. అండ్ ఇంకా బయట అయితే ఇవన్నీ ఉన్నాయండి. ఒక జ్యూస్ అయితే తాగాము, జ్యూస్ ఒకటి కొబ్బరి బొండం ఒకటి తాగాము, ఎందుకంటే ఆ ఎండకి కొంచెం కష్టంగా అనిపించింది. సో ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట మనకి 50 రూపీస్ 200 రూపీస్. సెల్స్ నాట్ అలౌడ్, సో సెల్స్ బయట డిపాజిట్ చేయాలి. అండ్ చెప్పులు కూడా బయటనే పెట్టేసి వెళ్ళాలి, ఫ్రీ ఉన్నారన్నమాట. సెల్కి కానీ చెప్పులకి కానీ మనం ఫ్రీగా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా లేటర్ తర్వాత మేము గోవిందరాజస్వామి టెంపుల్ ఉంటుంది కదా, సో అక్కడికి అయితే వెళ్ళాము.
ఫొటోస్ అవైలబుల్ ఉన్నాయండి. సమ్ 100-120 రూపీస్ తీసుకొని వెళ్తాడు, దింపేస్తాడు. సో ఇంకా అలా గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గరకు కూడా వెళ్ళాము. ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంది, అంటే లైక్ పెద్ద టెంపుల్ కదా, సో చాలా బాగా అనిపించింది. ఇక్కడ విష్ణువు ఏంటంటే ఇలా పడుకొని ఉంటాడు కదా, సో పడుకొని ఉన్న పోస్చర్ ఉంటుంది ఇక్కడ. ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి. ఇంకా మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 1:30 ఏమో అయినట్టుంది. సో ఇంకా ఇట్ వాస్ లైక్ లంచ్ టైం. సో ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఏదైనా హోటల్ చూసుకొని లంచ్ చేసేసి కొద్దిసేపు ఇంకా వెయిట్ చేస్తే మా ట్రైన్ వచ్చేస్తుంది. సో ఇంకా లంచ్ అయ్యేటప్పటికి మాకు ఆల్మోస్ట్ 3 అయిందనమాట. సో ఇంకా లంచ్ అయితే సేమ్ తాలి అయితే తీసుకున్నాను నేను. తాలి వాజ్ రియలీ నైస్, యమ్మీ ఉండే తాలి అయితే. సో ఇంకా అలా లంచ్ చేసేసుకునేటప్పటికి 3 అయిపోయిందండి. ఇంకా తర్వాత మేము స్టేషన్లో అయితే పెట్టాము మా లగేజే, ఎందుకంటే విష్ణు సదన్లో ప్లేస్ లేకుండే, లైక్ పెద్ద పెద్ద క్యారియాన్స్ కానీ పెట్టడానికి ప్లేస్ లేదు. సో అందుకనే ఇంక ఇక్కడ లాకర్ ఉంటుంది కదా, సో అక్కడ పెట్టేశాము. అండ్ 3 to 6 o'clock వరకు అక్కడ ఏసీ రూమ్ అయితే, అంటే ఏసీ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, అందులో 50 rupees పర్ పర్సన్ పర్ అవర్ అలా అయితే కూర్చొని వెయిట్ చేసిన తర్వాత అయితే ఇంకా మా ట్రైన్ వచ్చేసింది, ఎక్కేసాము. సో నెక్స్ట్ డే రోజు దిగాము. అండ్ ఇంకా దారి పొడవునా, అంటే మనకి హైదరాబాద్ వచ్చిన తర్వాత అండి వ్యూ, అసలు చెర్రీ బ్లాసమ్ పింక్ ఫ్లవర్స్ భలే ఉన్నాయి. సో అయితే నేనైతే హ్యాపీగా వీడియో తీశాను. అండ్ ఫలక్నామాలో ఏంటంటే చాలాసేపు ఆగిందనమాట, ఫైనల్గా వి రీచ్డ్ కాచిగూడ. సో బ్యాక్ టు హోమ్. అండ్ ఇంటికి వచ్చిన రోజు మాత్రం దిగడంతోనే వర్షంతో అయితే నాకు హైదరాబాద్ వెల్కమ్ చేసింది అన్నట్టుగా అనిపించింది అనమాట. సో హ్యాపీ ఫర్ దిస్ ట్రిప్. ఆఫ్టర్ 3 వెయిట్ తర్వాత అయితే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి, అంటే ఒక 2-3 minutes అలా నిల్చొని అయితే దర్శనం చేసుకున్నాను నేను. సో దాట్స్ హ్యాపీ, ఎందుకంటే ఇంత కష్టపడి వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి దర్శనంకి కొంచెం అంటే లాగేస్తుంటారు కదా, సో అలా అని. సో దాట్స్ అ వీడియో, హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియో అయితే మేము ముందు ఉంటానండి. టిల్ దెన్ హ్యావ్ అ వెరీ గ్రేట్ టైమ్, హ్యావ్ అ వెరీ గ్రేట్ డే. గోవిందా గోవిందా.